మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దేశంలో భారతీయ జనతా పార్టీ మోడీ హవా కొనసాగుతుంది. మరోసారి బీజేపీ ప్రభుత్వం రావాలనే ఆకాంక్షతోటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు కూడా సంసిద్ధమయ్యారు. ఇప్పటికే నల్గొండకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న శానంపూడి సైదిరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరి బీజేపీ టికెట్ అయితే సాధించారు. కానీ ప్రస్తుతం ఒక ప్రచారం అయితే జరుగుతుంది. బీజేపీలో తేరా చిన్నపరెడ్డి పార్టీకి వస్తారనే ఒక విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. సైదిరెడ్డికి ఆ టికెట్ కాకుండా చేద్దామనే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి సైదిరెడ్డి గారు, అంటే తేరా చిన్నపరెడ్డి పార్టీ మారి బీజేపీలోకి వచ్చి బీజేపీ అభ్యర్థిగా చేయాలనే ఒక ప్రచారం, అదేవిధంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా విస్తృతమైన ప్రచారం జరుగుతుంది, ఎట్లా చూడొచ్చు? ఎట్లా చూసేది ఏం లేదు, సోషల్ మీడియాలో ప్రచారమే. ఇప్పుడు సోషల్ మీడియా ఏంటంటే ఏదైనా చిన్నది పట్టుకొని ఒకటికి లాగేయడం. ఇది పార్టీ ముఖ్యం అనుకున్న పార్టీ, వ్యక్తి కాదు పార్టీ అని. పెద్ద పైన హెడ్ క్వార్టర్స్ నుంచి అంటే కేంద్ర నాయకత్వం ప్రకటించినాక మళ్ళీ దీంట్లో చేంజ్లు ఉంటాయని నేను అనుకోను. దేశంలో చేంజ్ చేసిన ఉండవు అసలు. అదిగాక ఇప్పుడు ఏంటంటే టికెట్ ఆశించడం ఎవరైనా ఆశించవచ్చు, కానీ ఒకసారి వచ్చినాక అందరం కలిసి పనిచేయాలని పనిచేస్తామని తెలుసు. అందరికి కూడా తెలుసు దీంట్లో ఏమాత్రం మార్పులు ఉండవు. రేపు అందరం కలిసే పనిచేస్తాం. ఇవన్నీ ఒట్టి ప్రచారాలు, దాంతో పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో అందరు సీనియర్స్ని ఇక్కడ నాయకుల్ని మా యూత్ని అందరినీ కలుపుకొని పోతాం. రేపు ఖచ్చితంగా నల్గొండ జిల్లా మీద జెండా ఎగరేస్తాం. కానీ ఇక్కడ మీ పార్టీలో ఉన్న కొంతమంది మీకు సహకారం అందిస్తలేరనే ప్రచారం కూడా జరుగుతుంది, వాస్తవమేనా? అంటే ఇంతవరకు స్టార్టే చేయలేదు, పెద్ద ఎత్తున సహకారం అందించింది ఎడ. అందరు ఇప్పటికీ అందరు కూడా చాలా మంచిగా ఆహ్వానం పలికిండ్రు. ఒకసారి మీటింగ్ అయింది, రేపు 30వ తారీఖు సెంట్రల్ కమిటీ అంటే పార్లమెంటరీ కమిటీ మీటింగ్ ఉంది. దాని తర్వాత జనాల్లోకి పోతా ఉన్నాం. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలన్నీ పెట్టుకుంటా ఉన్నాం. అందరు కూడా చాలా హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. అందరం కలిసి పనిచేస్తాం. సో ఇప్పుడు ప్రధానంగా ఉన్న బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. మీరు ఎలాంటి ప్రచార అస్త్రాలను సంధించనున్నారు? నా ప్రచారం ఒకటే, ఈ దాదాపు 50% ఉన్న యూత్ యాస్పిరేషన్స్కి అనుగుణంగా మనం పనిచేయాలి. యూత్కి ఏం కావాలా, వాళ్ళని వర్క్ ఫోర్స్లోకి ఎట్ట తీసుకురావాలా, వాళ్ళని సెల్ఫ్ ఎంపవర్ ఎట్ట చేయాలా, వీటన్నిటి మీదనే పనిచేస్తాం ఖచ్చితంగా. దాంతోపాటు ఉమెన్ ఎంపవర్మెంట్, ఇప్పుడు ఏదైతే మన కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో మహిళల కోసం, వాటన్నిటిని జనంలోకి తీసుకుపోవాలా. దానికి అధికార పార్టీ అయితేనే ఈ పనులన్నీ చేయగలుగుతాం. రేపు చిన్నపిల్లగాని అడిగినా చెప్తారు, ఇప్పుడు రేపు అధికారంలోకి వచ్చేది మోడీ గారు, అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ అని. 400 సీట్లను గెలవబోతా ఉన్నాం, 400లో నల్గొండ ఉండబోతా ఉంది. దాంతో అభివృద్ధిని కూడా ప్రజలకు దగ్గర తీసుకుపోతాం. సో మొత్తానికి 400 సీట్లు దేశవ్యాప్తంగా వస్తే అందులో నల్గొండ ఖచ్చితంగా ఉంటుందనే ఒక విశ్వాసం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నల్గొండ జిల్లాలో ప్రచారం జరుగుతున్నది, ఏదైతే తేరా చిన్నపరెడ్డి వస్తారు, పార్టీ క్యాండిడేట్ని మారుస్తారనే ప్రచారం కూడా కేవలం సోషల్ మీడియాకే పరిమితమని కొట్టిపారేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.